కానీ ఒక అండర్స్టాండింగ్ రావాలి కాబట్టి చూపిస్తున్నాం. ఇక దీని పొజిషన్ ఏ విధంగా ఉంది అది? ఇప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అంటే ముంచు చేయాల్సింది. ఇది పడుకోబెట్టిన పొజిషన్ అంటే మనం ఏం చేయాలంటే బ్యాలెట్ బాక్స్ ఇది విధంగా ఓపెన్ గా వాళ్ళకి ఓపెన్ చేసి బాబు ఏం లేదు అంతా ఖాళీగా ఉంది చూడండి అని చెప్పి చూపించాలి. ఫస్ట్ ఇనిషియల్ స్టార్టింగ్ అప్పుడు లోపల నెంబర్లు ఉన్నాయి చూడండి, ఎంగ్రేవ్ చేస్తుంటారు ఇక్కడ ఉంది చూడండి నెంబరు దగ్గరకు వస్తే కనిపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి దీని యొక్క పొజిషన్ చూస్తే చూడండి ఎట్టుందో 45 degrees లో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఓపెన్ కావాలంటే ఎప్పుడైనా సరే బ్యాలెట్ బాక్స్ ఇక్కడ ఇది 45 degrees ఉంటేనే ఇది బ్యాలెట్ బాక్స్ ఓపెన్ అయ్యింది. మీరు ఇక అటు ఇటు తిప్పినా ఏం తిప్పినా కాదు, ఓన్లీ 45 degrees ఉన్నప్పుడు మాత్రమే అది ఓపెన్ అవుతా ఉంటుంది. ఈ పొజిషన్ అనేది ఇక్కడ ఏముంటుంది అయిపోయిన తర్వాత నేను చెప్పేది పేపర్ సీల్ ఉంటుంది. ఇక మీరు ఇక్కడ వేలు పెట్టాను లేదు అయిపోయింది అని కదా దీన్ని క్లోజ్ చేయాలి కదా. ఇది చివరి చెప్పాను మీకు, ముందు చెప్పాల్సింది చెప్పలా అసలు ముందు స్టార్టింగ్ దూరం నుంచి ఏం అర్థం కాదండి. మీరు అడగడ పడాల్సిన పని లేదు, ఇట్లా ఇన్సర్ట్ చేయాలి. అట్ట ముక్కను ఇక్కడ పెడతాం, ఇది అటు ఇటు మూవ్ కాకుండా గట్టిగా ఉండేటట్టు గమ్ము కొద్దిగా లైట్గా పెట్టేస్తేనే అది అట్ట ముక్కను ఇక్కడ నుంచి ఫోల్డ్ చేసేస్తే ఇక్కడ ఇది స్ట్రైట్ అయిపోతుంది. ఇక్కడ అంటే ఇక్కడ మూవ్ కాదు, ఇది గ్రీన్ పేపర్ సీల్ పెట్టేది. మీ మీద మనం పోలింగ్ ఏజెంట్స్ వైట్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద పోలింగ్ ఏజెంట్స్ సంతకాలు, తర్వాత మన సంతకాలు, ఈ బాగా ఇది ఉంది కదా డిస్టింగ్విషన్ మార్కు, ఇది వేసి పెట్టుకుంటాం. తర్వాత ఈ నెంబర్ ఉంది కదా గ్రీన్ పేపర్ సీల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని వాళ్ళు నోట్ చేసుకోమని చెప్పాలా మీరు నోట్ చేసుకోవాలి. ఏ బ్యాలెట్ బాక్స్కి ఏ గ్రీన్ పేపర్ సీల్ ఉపయోగించారో మీరు నోట్ చేసుకోవాలి. పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పాలా బాబు ఈ పోలింగ్ బాక్స్కి ఇదిగో ఇది గ్రీన్ పేపర్ సీల్ ఉపయోగించామని. రేపొద్దున కౌంటింగ్ అప్పుడు ఈ పోలింగ్ ఏజెంట్స్ ఒక్కోసారి అక్కడికి వస్తారు, వీళ్ళు డేటా ఉంటుంది కదా